చాలా మందికి మెడిటేషన్ చేయాలని అనుకుంటూ ఉంటారు. మెడిటేషన్ చేస్తున్నాం కానీ కాన్సంట్రేషన్ మాకు రావట్లేదు అని అంటూ ఉంటారండి. ఆ కాన్సంట్రేషన్ తెచ్చుకోవడానికి మనం ఏం చేయాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ఉషారాణి నేచురోపతి క్లినిక్ నుంచి డాక్టర్ రాధిక లీళ్ళ మీతోటి షేర్ చేసుకుంటున్నారు తన అనుభవాలని. నేను మీలాగే మెడిటేషన్ ఎలా చేయాలి అనుకుని చాలా మార్గాలు చూసానండి, చాలా వెతికాను. దాంట్లో నాకు రాజయోగ మెడిటేషన్లో మంచి మార్గం దొరికిందండి. సూక్ష్మ స్థూల వైద్య రహస్యాన్ని నేను గమనించాను. స్వయంగా పరమాత్మిస్తున్న అష్టశక్తులు దివ్య గుణాలు 16 కణాలతోనే మన జీవితాన్ని ఎంత అందంగా మార్చుకోవచ్చన్నది నేను అర్థం చేసుకున్నాను. దాని మీద ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నాను. నా పేషెంట్స్కి అందరికీ కూడా స్వమాన స్థితిని తీసుకువెళ్తున్నాను. సింపుల్ అండి, స్వమాన స్థితిలో మన స్థితం అవడం ఎలాగో నేర్చుకోగలిగితే మెడిటేషన్ మీద మనం ఏకాగ్రత చూపినట్టే. ఏం లేదండి, ఫస్ట్ నేను ఒక ఆత్మనని తెలుసుకోవాలి. నేను ఆత్మననగానే మన యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కడికి రావాలండి, బ్రూటి స్థానం మీదకి రావాలి. బ్రూటి స్థానంలోనే మన యొక్క ఆత్మ కేంద్రీకృతమై ఉంటుంది, చైతన్యవంతమైన శక్తిగా ఉంటుందండి. కర్మేంద్రియాలకు రాజు అన్న విషయం మనందరికీ తెలిసి కూడా మనం మర్చిపోతున్నాం. నేను ఎప్పుడైతే ఆత్మ అని అనుకున్నానో నేను ఎవరికి కనెక్ట్ అవుతానండి, డైరెక్ట్గా పరమాత్మకు కనెక్ట్ అయిపోతాను. సరే, ఇప్పుడు నాకు అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లమ్స్ లేని వాడు ఎవరున్నారండి ఈ రోజుల్లో? ప్రతి ఒక్కరికి సమస్యలు అన్నవి ఉంటాయండి. నాకే సమస్య ఉందని అనుకోవడం చాలా పొరపాటు. మనలాగే సమస్యలు ఫేస్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. మనం ఏం చేయాలండి? సింపుల్ టెక్నిక్ అండి. నేను ఆత్మను అని ఒక బుక్ తీసుకుని ఫస్ట్ రాయడం మొదలుపెట్టండి. మనం చిన్నప్పుడు వినే ఉంటాము, 10 సార్లు చదివిన దానికి 1 సారి రాసిన దానికి సమానమని. కాబట్టి నేను ఆత్మని ఎప్పుడైతే మీరు ఒకసారి రాయడం మొదలు పెడతారో 10 సార్లు మననం చేసుకున్నట్టు అవుతుంది. ఎప్పుడైతే నేను ఆత్మనని మీరు మననం చేసుకుంటూ ఉంటారో ఆటోమేటిక్గా మీ కాన్సన్ట్రేషన్ ఏమవుతుందండి, బ్రూటి స్థానం మీదకి వస్తుంది. అంటే మిమ్మల్ని మీరు చైతన్యవంతమైన శక్తిగా తీసుకుంటారు. అది మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ టెక్నిక్ ఏంటండి, నేను ఆత్మను అన్న ఆత్మీక స్థితిని తయారు చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి, నేను ఆత్మను అని ఒక పుస్తకం తీసుకుని రాయటం మొదలుపెట్టండి. ఐదర్ ఇంగ్లీష్లో ఆంబియర్ సోల్ అని కానీ, హిందీలో మే ఆత్మాహో అని కానీ, మీకు నచ్చిన లాంగ్వేజ్లో రాయండి. ఆంబియే సోల్, నేను ఆత్మను. ఎప్పుడైతే నేను ఆత్మను అనుకున్నానో నా కాన్సన్ట్రేషన్ ఎక్కడికి వస్తుందండి, నా బురుగటి స్థానం మీదకి వస్తుంది. బురుగటి స్థానం మీదకి రాగానే నాలో చైతన్యవంతమైన శక్తి ఉత్తేజమవుతుంది. దేనికి ఉత్తేజమవుతుంది? నన్ను నేను తెలుసుకున్నానండి, అందుగురించే ఉత్తేజమవుతుంది. ఎప్పుడైతే సోల్ కాన్షియస్లోకి నేను వెళ్ళానో ఈ బాహ్య ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా నేను పట్టించుకోను. ఇంకొక విషయం అండి, మనం ఎప్పుడూ కూడా పుట్టుకతోటి ఏమీ తెచ్చుకోము, ఈ శరీరాన్ని వదిలేటప్పుడు ఏమీ పట్టుకెళ్ళము. కానీ మనం అందరం ఏం చేస్తున్నామండి, ఏదో పట్టుకెళ్ళిపోతామన్న తాపత్రయంతో భగవంతుని చేయి పట్టుకోవడం వదిలేస్తున్నాం. ఈ విషయాన్ని గమనించుకుని ఫస్ట్ మనం ఎవరి చేయి పట్టుకోవడం నేర్చుకోవాలి, స్వయంగా పరమాత్మ చేయి పట్టుకోవడం నేర్చుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనందరికీ తెలిసిందే, కలి అంతిమలో ఉన్నామని, వినాశనం కూడా ప్రారంభమైందన్న విషయం తెలిసిందే. మరి ఎవరి సంరక్షణలోకి మనం అందరం వెళ్ళాలండి, ఎవరి ఛత్రఛాయలోకి మనం అందరం వెళ్ళాలి, పరమాత్మ ఛత్రఛాయలోకి మనం వెళ్ళాలి. తండ్రి చేతిలో నేనున్నాను, నా చేతిలో తండ్రి ఉన్నారు అనుకుంటూ మనమందరము కూడా తండ్రి ఛత్రఛాయలోకి వెళ్ళాలి. తండ్రి ఎవరని అనుకుంటున్నారా? లౌకికలో చాలామంది ఉంటారు, కానీ అలౌకికంలో మనందరికీ తండ్రి ఎవరు? పరమాత్మ. పరమాత్మకి రూపం ఉందండి, ఆయన నిరాకారుడు, నిర్వికారుడు, నిరహంకారుడు. మనం కూడా అదే స్థితిని ప్రాక్టీస్ చేయాలండి. ఈరోజు నేను చెప్తున్న స్వమాన స్థితి, నేను ఆత్మను. బుక్ తీసుకుని నేను ఆత్మను అన్నది ఎన్నిసార్లు రాయగలిగితే అన్నిసార్లు రోజులో రాసి చూడండి. మీలో వచ్చే మార్పుని మీరే గ్రహించుకోండి. అంతేకాకుండా నేను నిరాకారి, నిర్వికారి, నిరహంకారి ఆత్మను అని
మీరు ఎన్ని సార్లు అనుకోగలిగితే అన్ని సార్లు అనుకోండి, ఎన్ని సార్లు రాయగలిగితే అన్ని సార్లు రాయండి. రాసిన తర్వాత నుంచి ఒక వారం రోజుల లోపు మీలో వచ్చే మార్పును మీరే గమనించుకోండి. ఎవరికైతే కోపంగా ఉందో, ఎవరికైతే ఆలోచనలు కంట్రోల్ అవ్వట్లేదో, ఇమ్మీడియట్గా ఏం చేయాలండి, ఒక జపమాల తీసుకొని నేను ఆత్మను అని అనుకోవడం మొదలుపెట్టండి. ఎప్పుడైతే ఆత్మ అనుకున్నారో మీకు తెలియకుండానే మీరు బిందు స్వరూపాన్ని అనుభూతి చెందుతారు, చైతన్యవంతమైన శక్తిగా అనుభూతి చెందుతారు. సూక్ష్మంలో మీ యొక్క శక్తులన్నీ కూడా బయటకు వస్తాయండి, నింపుకుంటారు. ఎవరి నుంచి? పరమాత్మ నుంచి సూక్ష్మంలో శక్తులన్నీ కూడా నింపుకుంటారు. ఎప్పుడైతే నింపుకున్నారో మీ మనసు లైట్ మైట్ స్థితిని అనుభవం చెందుతుంది. ఈ విధంగా చేసి చూడండి. ఎవరికైతే ఫస్ట్ మెడిటేషన్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ ఆత్మిక స్థితిలోకి వెళ్ళాలండి. సింపుల్, నేను ఆత్మను అని ఒక పుస్తకం తీసి రాయడం మొదలుపెట్టండి. అంతేకాకుండా కంఫర్టబుల్గా కూర్చోండి, అంటే చైర్లో కూర్చోవచ్చు, కింద కూర్చోవచ్చు, ఎక్కడన్నా కూర్చోవచ్చు అండి, మీకు కన్వీనియంట్గా కూర్చోండి చాలు. కూర్చుని ఏం చేయాలి? ఒక బుక్ తీసుకోండి, నేను ఆత్మను అని రాయడం మొదలుపెట్టండి. ఆత్మ అనగానే మన కాన్సన్ట్రేషన్ ఎక్కడ రావాలి? బ్రుకుటి స్థానంలోకి రావాలి. బ్రుటి స్థానంలో చైతన్యవంతమైన శక్తిగా అనుభవం చెందాలి. ఈ అనుభూతిని అందరూ పొందుతారనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు నేను ఆత్మను అని ఒక బుక్ తీసుకుని రాయటం చెయ్యండి. దానివల్ల మీకే అర్థమవుతుంది ఎందుకు ఇలా చెప్పాను అన్నది. ఎందుకు నా కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు అని అంటే, నేను ఆత్మను అన్న విషయాన్ని మనం మర్చిపోయి నేను కళ్ళు మూసుకుని ఏదో రంగులు రంగులు కనపడుతున్నాయి, నాకు లైట్ కనపడట్లేదు అన్న కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం తప్ప నేను ఆత్మను అన్న ఆత్మిక స్థితిలోకి మనం వెళ్ళలేకపోతున్నాం. ఈ పాయింట్ని మనం గమనించుకుని నేను ఆత్మను అనే ఆత్మిక స్థితిలోకి వెళ్ళటానికి మనం ఏం చేయాలండి? సింపుల్ టెక్నిక్, జస్ట్ రాయాలి నేను ఆత్మను అని. ఆ టైంలో ఏమవుతుందంటే మన బయట ఉన్నవన్నీ కూడా కొంచెం సేపు మర్చిపోతాము. మనం కనెక్ట్ అయ్యేది ఎవరికి కనెక్ట్ అవుతామండి? పరమాత్మకి. పరమాత్మ జ్యోతిర్బిందు స్వరూపం అన్నది మర్చిపోకండి. ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. నచ్చిన వారందరికీ కూడా సబ్స్క్రైబ్ చేయండి, తెలిసిన వారందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే కనుక కింద కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను మీకు అదంతా కూడా వీడియోస్ రికార్డ్ చేసి తెలియచేస్తూ ఉంటాను. ఇదే కాదండి, ఇంకా నేను డీప్గా కూడా వెళ్తాను, సౌండ్స్ అన్నీ కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ కాన్సన్ట్రేషన్ రావడం గురించి మాత్రమే ఈరోజు జస్ట్ నేను ఆత్మనని మీకు ఎక్సర్సైజ్ ఇచ్చాను అంతేనండి. ఇదే మెడిటేషన్ అనుకోవద్దు, ఇంకా డీప్ మెడిటేషన్ ఉంది, నేను చెప్తాను. జస్ట్ స్టార్టింగ్ వాళ్ళకి నేను ఆత్మనని పుస్తకం తీసి రాయండి.